టీడీపీ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 40 రోజుల్లో 6 టీడీపీ కార్యకర్తల హత్య కిరాతకమన్నారు. అన్ని చోట్ల వైసీపీ వర్గీయుల అరాచకాలు పేట్రేగిపోతున్నాయన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు దౌర్జన్యాలను ఖండిస్తున్నానన్నారు. గ్రామాలు ఖాళీ చేసి వెళ్లాలని బెదిరిస్తున్నారని, ఇళ్లపై సామూహిక దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పొలాలు సాగు చేయనివ్వకుండా అడ్డం పడుతున్నారన్నారు. అంగన్వాడీ భవనాలను కూలగొట్టారని, రోడ్లు తవ్వేస్తున్నారని అన్నారు. రోడ్లకు అడ్డంగా గోడలు కడుతున్నారని, ఇన్ని దాడులు దౌర్జన్యాలను రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. అధికారం అండతో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయని, కార్యకర్తలకు అండగా ఉండేందుకే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. నేడు ప్రకాశం జిల్లా 9 కడప అనంతపురంలో పర్యటిస్తానని తెలిపారు. పార్టీలో సమిష్టితత్వం పెంపొందాలని, కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. అసూయలు పోవాలని, అపోహలు వదిలేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై దాడులు పెరగటం బాధాకరమన్నారు. ఎస్సీలపై దాడుల గురించి కమిషన్కు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యకర్తల రక్షణ, వారి ఆస్తుల భద్రతే మనందరి బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీకి 40% పైగా ఓటు వేశారని, వారందరినీ రక్షించుకోవటం మన కర్తవ్యమని అన్నారు. దాడుల సమాచారం టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలన్నారు. టీడీపీ ప్రత్యేక విభాగం నెంబర్ 7306299999కి ఫోన్ చేసి తెలియజేయాలని స్పష్టం చేశారు.